ఇంపార్షియల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే, ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోదలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కానీ, ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా హుటాహుటిన మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ల సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గాని వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీస్ బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5000 ఓట్లున్న పక్కన తుమ్మరగుంట, తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయిగేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతా ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఈరోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీల్ని బీసీల్ని కొట్టడం గాని, ఈరోజు అలాగే తుమ్మరకోటలో అయితే దాదాపు ఈరోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరల ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది, ఈరోజు ఎలా రిలీజ్ అయింది, మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా, కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల, 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు, కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా, ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా, దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావుదిస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు, ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లేని పోతా ఉంటే ఓట్లేనియకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్దతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు కానీ మహిళలు కానీ వచ్చి బోరుమనే విధంగా మమ్మల్ని ఓట్లు అనేది కొట్టి తరమేస్తారని ఎస్పీ గారు స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు, కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా. ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు, మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు. ఇదే తుమ్మరకోటలో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం, సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా, ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా, పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అబ్బాయి తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలినాయి, ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వక్తాజ్గా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్ 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలు పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని తుమ్మరకోటలో గాని చింతపల్లిలో గాని పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదు అని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని, ఎందుకు సీఐని పెట్టలేదు, ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు, కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి, కనీసం ఈ 4 బూతులు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచెర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులను ఈసీఐ నిరోజు ఎలక్షన్ కమిషనర్తో మీరు నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్లో రోజు జరిగిన వారి అంతా కూడా తీయండి, తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి. ఈరోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని, 13వ తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా,
ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది, ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది, కొర 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపిఐ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈరోజు ఎలక్షన్ కమిషన్? ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతిరాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకుపోయిన సంఘటనలు వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు ఇచ్చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ 4 గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచర్లు కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాలువాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా? పోలీస్ అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్నీ సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటర్ అని చెప్పి వెరిఫై చేశారే, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు, ఎక్కడా సగరుడే కనుక్కోండి, ఎమ్మెల్యే గారికి సంబంధించి మాచర్లో పెట్టలేదా, కేపీగూడెంలో పెట్టలేదా? ఈ 4 గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీలని ఎస్టీలని కొట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు కళ్ళకు కనిపించలేదా? వీటి మీద రీపోలింగ్ పెట్టే ధైర్యం చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు. ఈ రోజు ఎవరైనా ఫోన్లో మాట్లాడతారా? ప్రతి ఒక్కడు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు, వాట్సాప్ కాల్స్ ఈడీఆర్ రికార్డ్స్ లో రాదు. మరి అంత ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు, మేమంతా ఎర్రోలు అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు, కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు. వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది? అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2 గ్రామాల్లో 2 డీఎస్పీలను పెట్టినారు, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు గత అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా, గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి, సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు 4 బూతులు సంబంధించి అడుగుతాను, దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 1.5 గంట సేపు ఆ రోజు పదే పదే ఎస్పీ గారికి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరకోట్లో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లోకి వచ్చినారు వాళ్ళు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలాని పేర్లు కానీ పలాని మీద కానీ ఏమీ చేయలే. తుమ్మరకోట్లో ఒప్పిచర్లు కానీ చింతపల్లి కానీ ఈ బూతులన్నీ కూడా బయటకు తీయాలి. ఈరోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు ఇంపార్షియల్ గా ఏమంటే అవన్నీ కూడా రీపోలింగ్ పెట్టండి. అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే, అంటే బూతులు బాగా కొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు, ఓట్లున్నాయి, రిగ్గింగ్ చేసినా పర్లేదు, పోలీస్ అధికారులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతాం. ఈరోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో సీఏలు ఉన్నారు కాబట్టి మార్చారు. ఎమ్మెల్యేతో సీఏలు 1 సంవత్సరం క్రితం ఉన్నది, నువ్వు ఎలక్షన్ అయిన 2 రోజుల ముందు మారుస్తారా? కరెక్ట్గా కేవలం 2 రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీఏలు తీసుకొచ్చుకుంటారా? దీనంతా ప్రీప్లాన్డ్ కాదా? ఇదంతా ఆర్గనైజ్డ్ కాదా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను, ఎస్పీ ఎక్కడ స్పందించాడు? కనీసం ఫోన్లు ఎత్తాడా? ఈరోజు అన్ని దగ్గర ఊర్ల మీద పడి దాడులు చేశారు, ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద, అవన్నీ కప్పిపోసాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకటి అడుగుతా ఉన్నాం, అన్ని వదలండి. పోలింగ్ జరిగిన పద్ధతి సరే, అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర, వెబ్కాస్టింగ్ జరిగి, అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారా వీడియో, లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా? దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు? అన్ని కూడా 9కి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కదా, బూతి అన్ని కూడా టీవీలకి, వీటి మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వీటిలన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాసుగానే పలుకుతా ఉన్నారు, వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ తీరు కానీ చూస్తూ ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వింటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింటున్నారు. జూన్ 4 రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసాల నియోజకవర్గం కూడా రామకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దాంట్లో మీరు ఎన్ని దొంగ చేష్టాలు చేసినా, 4 ఊర్లు రిగ్గింగ్ చేసినా, కొరవ గ్రామాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అన్నీ ఉన్నాయి. తప్పకుండా దీన్ని ఏ విధంగా లీగల్ గా మేము ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. తప్పకుండా దీనికి సంబంధించి సత్యనపల్లిలో బూతులు రిగ్గింగ్ ఎమ్మెల్యే అక్కడ చెప్పి దాని గురించి స్పందన లేదు, ఎక్కడా లేదు. ఒక్కసారి ఈవీఎంలు పగలు కొట్టిన తర్వాత మళ్లీ కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ చేయించారంటే రిగ్గింగ్ చేసుకోమని అర్థమే కదా.
దీన్ని రిగ్గింగ్ చేసుకోమని ఆ రోజు మేము నేను ఎస్పీ గారిని స్వయంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు ఎస్పీ గారు ఫోన్ చేసి తుమ్మరకోటలో రిగ్గింగ్ జరుగుతుంది సార్, మీరు ఉంటానంటున్నారు కదా మేము వస్తాము అని చెప్తే ఎమ్మెల్యేగా మీరు రావద్దు ఎంపీగా మీరు రండి అని చెప్పి మేము వచ్చేటప్పటికి ఎస్పీ గారు మాత్రం బయట వెళ్ళిపోయారు, వేరే ఊరిలో ఉన్నాను సార్ నేను లేను అని చెప్తాడు. అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడికి తప్పించుకునే కార్యక్రమం, ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం, ఎస్సీలని బీసీలని ఓట్లకు రాకుండా కొట్టి తరివేసిన కార్యక్రమాలు, అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారో, ఎవరు అరాచకాలు చేశారో, ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో అన్ని కూడా బయటకు వస్తాయి. అలా కాకుండా కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు, రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు, రామకృష్ణారెడ్డి బిడ్డ తల కూడా పగిలింది అది కనిపించట్లేదా? తన 20 సంవత్సరాల బిడ్డని 26 కుట్లు 8 కుట్లు పడ్డాయి, వాళ్ళ డ్రైవర్కి 18 కుట్లు పడ్డాయి అది కనిపించట్లేదా వాళ్ళకి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గాని ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టారన్న సంగతి కనిపించట్లేదా? బుడగ జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా? ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళకి కొట్టి బయటికి తరిమేసింది కనిపించట్లేదా? రాడ్లతో తుమ్మరగుంట్లో ఈవీఎంలో రాడ్లతో పోయి ఈవీఎంలో పాల్గొట్టింది కనిపించట్లేదా? అంటే ఎన్ని మీద కూడా ఈసీఐ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్ గా వ్యవహరించాలి. ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్స్ లో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం, తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అని తెలియజేస్తాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓటేసుకుని మేము ఊరికి పోదామంటే 4:30 స్టార్ట్ అయితే 6 గంటల కంటే బండి కార్ని 20లో నడుపుతారు, మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నంగా అంటే దాన్ని ఏదో విధంగా డ్రాగ్ చేసుకునే పోయే విధంగా. అప్పుడు మేము అలా కాదు, తొందరగా ఓటేక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చి తీసుకొచ్చారు. అంటే అంత పగడబందీగా అంత ఎమ్మెల్యే గాని వాళ్ళ తమ్ముడు గాని ఎక్కడా పెద్ద తిరగకూడదు. ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి 4 గ్రామాలు 8 బూతుల్లో వాళ్ళు ఇష్టానుసారం ఓట్లేసుకోవచ్చు, ఎస్సీ బీసీలను కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళిక బద్దంగానే వాళ్ళు సీఎల్ని తీసుకురావటం గానీ 3 రోజుల క్రితం గానీ పోలీస్ అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో 70-56 మంది తలకాయ బాలకు పోయినా సత్యనపల్లి పోలా, కొత్త గణేశం పాడే సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఊరు విసిట్ చేయాల. కేవలం మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రిగ్గింగ్ చేయించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా? 7:30 స్టార్ట్ అయింది దాడులు ముట్టుకూరులో, 7:30 స్టార్ట్ అయ్యారు, ఆడి నుంచి కొట్టదు మొదలు పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లో డీఎస్పీని పెట్టారు, కేపీగూడెంలో డీఎస్పీని పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టలా? దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారం జరపాలా, ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా. ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా. రిగ్గింగ్ జరిగిన చోట్ల రీపోలింగ్ పెట్టమని ఎమ్మెల్యే గారు లెటర్ రాశారు. తుమ్మరకోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకున్నా విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండను పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదా చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్యే సోదరులు గానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా? ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు? ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకుని కొడతా ఉంటే ఆ కుమ్మరకోట్లో మీరు చూశారు ఏ విధంగా రాడ్డులతో కొట్టారు, ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయం ఉంటుంది కదా. కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అని అంటే కూడా దానికి కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ. కనీసం అయ్యన రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు? ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవల ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు? సో దీన్ని బట్టి స్పష్టమేమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఉంది, ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది, కుమ్మక్కై ఉంది తెలుగుదేశం పార్టీతో. వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు ఉన్నాయో మనకు తెలియదు. గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా, ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు? దీన్ని బట్టి అర్థమేంటి? తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పడుతున్నారు. అదే చెప్పేది, లోకేష్ రిలీజ్ చేయటము, తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం, నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేకపోతే ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం, దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది మా తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా.
ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు, దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా, ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం, ఇంక ఇంతకన్నా మీ నైతికతకు వదిలేస్తున్నాం.